అందరికి నమస్తే. ఈ రోజు హైదరాబాద్ లోని గౌడజన హక్కుల పోరాట సమితి మోగ్దేపా కేంద్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాల నిర్వహణపై సమావేశం చేయడం జరుగుతుంది. దీనికి కేంద్ర అధ్యక్షులుగా నేను, కేంద్ర జాతీయ కమిటీ సెక్రటరీ జనరల్ రాఘవ సిద్ధరామగౌడ్, రాష్ట్ర కార్యదర్శి బాలసాని నారాయణగౌడ్, రాష్ట్ర యువజన సంఘ నాయకులు శ్రీహర్ష గౌడ్. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కొంతమంది తెలియక ముందే చేయడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది విమర్శ కాదు. ఎవరైతే ఒక మహనీయుడు ఎంత పెద్ద లీడర్ అయినా, ఒక రాజకీయ నాయకుడైనా పుట్టిన రోజు తర్వాత ఆ రోజు నుంచి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి కొందరు తెలియక ఈ రోజు నిన్న రేపు అని చెప్పి చేయడం జరిగితే సరైన పద్ధతి కాదు. దీన్ని అందరూ గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుండి 25 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గ అనుబంధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన మూల పురుషుడైనటువంటి మరి ఒక చదువురాకున్న ఒక గీత కార్మికుడుగా జీవితాన్ని ప్రారంభించి, ఒక పశువుల కాపరిగా ప్రారంభించి, అప్పుడున్నటువంటి మొగలాయి పాలకులకు వ్యతిరేకంగా మరి బడుగు బలైన వర్గాలను మరి 12 మందితోటి ఒక సైన్యాన్ని తయారు చేసుకుని సొంత తెలివితోటి ఆ రోజులలోనే డచ్ దేశం నుంచి ఆయుధాలు తెప్పించి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని దాదాపు 30 కోట్లు కొల్లగొట్టి అప్పుడున్నటువంటి వెలుమతులకు వ్యతిరేకంగా, అప్పుడున్నటువంటి మొగలాయి పాలకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కొరకు ఒక మహోత్తరమైనటువంటి పోరాటం నిర్వహించి రాజ్యాలను చేర్చిపించుకొని మహోత్తరం రాజకీయాలకు, దళిత భోజనలు, అనగారిన వర్గాల ప్రజలకు ఖచ్చితంగా రాజకీయ రాజ్యాధికారం కావాలని చెప్పి మొదటి మొట్టమొదటి తోమ చూపించినటువంటి మహనీయుని మరి స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలైనటువంటి 80% పైన ఉన్నటువంటి ప్రజల వల్ల ఈ పాలక వర్గాలందరూ కూడా ఓట్లు రాసే మరి ఓట్లు అందుకొని ఈ బడుగు బలైన వర్గాలను కేవలం ఓట్లు చేసేటువంటి మనుషులు కానీ చూస్తూ రాజ్యాధికారం మాటలో మరి మనవాడ మనకు దక్కకుండా కేవలం ఏళ్ల పైన లెక్క పెట్టేటటువంటి కేవలం పిరికిన మంది మాత్రమే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతూ మన సర్వ సంపదను దోచుకుంటున్నటువంటి వ్యక్తుల పైన మరి మనం అందరం కూడా ఐక్యమై మన ఓట్లు మనం వేసుకొని ఓట్లు మాయే, సీట్లు మాయే, రాజ్యాధికారం మాదే, మా కుల తమాష ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు మాకు వాటా, అన్ని రంగాల వాటా కావాలని చెప్పి మహనీయులు నుంచిన తోమలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ జయంతి వారోత్సవాల్లో బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా సంఘాల నాయకులను కూడా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సినటువంటి శుభోదయము. భారతదేశంలో గల వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌడ, తెలంగాణలో గౌడ, ఆంధ్రప్రదేశ్ వెళ్తే చెట్టిపరిజ, శ్రీశైన, యాత, ఈడిగ, అలాగే తమిళనాడుకి వెళ్తే నాడారు, అలాగే కర్ణాటకకి వెళ్తే గౌడ్సు గౌడ అప్ప, అలాగే కేరళకి వెళ్తే ఏజ్వా, ఇలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌడ్సు గౌడ జాతికి సంబంధించినటువంటి వివిధ పేర్లతో పిలువబడుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్కి వెళ్తే జైస్వాలని, మిగతా ప్రాంతాలకు వెళ్తే మిగతా ప్రాంతాలతో పిలువబడే యావత్ బంధుమిత్రులకు తెలియజేయనది ఏమనగా, సర్దార్ సర్వాయి పాపన్న 371వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 18వ తారీఖున మీరందరూ మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ సమాజ సేవకులు, తర్వాత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 350 సంవత్సరాల క్రితమే మరి దళిత భోజనాలను ఏకం చేసి వివిధ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆనాడే రాజ్యాధికార కాంక్షతో మరి ఐక్యం చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాముల పెత్తందారుల, అలాగే వెలమదొరల యొక్క గడిలను కొల్లగొట్టి పేద పీద బడుగు బలైన వర్గాలటువంటి ప్రజలకు దారాదత్తం చేసి దానం చేసినటువంటి ఒక అపూర్వమైన దానశీలి, అలాంటి వ్యక్తి మరి సామాజిక స్పృహతోటి మిగతా కులాలను కూడా ఐక్యం చేస్తూ అన్ని కులాలతో పాటు మరి రాజ్యాధికారం కూడా మనకు రావాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన సేవలు మరి ఆయన యొక్క వారసత్వ సంపదను మనం ఎంతైనా ఈనాడు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ 371వ జయంతిని జరుపుకొని ఆయన యొక్క ఆశయ సాధనకు ఉద్యుక్తులై ముందుకు మీరందరూ వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అలాగే
మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొందరికి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్లు మాకు తెలియదు కాబట్టి వారికి కూడా నేను ఒకసారి హిందీలో ఇవ్వమంటే కూడా నేను వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని యావత్ జాతి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి పాపన్న వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు రామ సిద్ధరామ గౌడు. నేను జాతీయ గౌడజన హక్కుల పోరాట సమితి సెక్రటరీ జనరల్.